రానున్న ఎన్నికల్లో ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచ్చల జనార్దన్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఒంగోలు నగరంలోని 29వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆకాంక్షించారు. డివిజన్లో జరిగిన ఆత్మీయ సమావేశంలో కస్టర్ ఇన్ఛార్జ్ దాయినేని ధర్మ మాట్లాడుతూ, నగరానికి ఎంతో అభివృద్ధి చేసినా జనార్దన్ను మళ్లీ గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేసి మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 29వ డివిజన్ టీడీపీ నాయకులు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వద్దిల్లాలి దామచల్ జనార్దన్ గారి నాయకత్వం, వద్దిల్లాలి దామచల్ జనార్దన్ గారి నాయకత్వం, జై డీజే, జై డీజే, వద్దిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వద్దిల్లాలి తెలుగుదేశం పార్టీ. ఓకే, మంచి మెజారిటీ తోటి మంచి మనందరం కూడా కష్టపడి ఆ రోజున మన ప్రీతమ నాయకులు దామచల జనార్దన్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం జరిగింది. 2014 నుంచి 19 వరకు ఏ విధంగా అభివృద్ధి జరిగిందనేది ఈ టౌన్లో కానీ మన నియోజకవర్గంలో కానీ ఎవరికి కూడా మనం వెళ్ళి చెప్పాల్సిన పరిస్థితి లేదు. వాళ్ళ ఏ విధంగా డెవలప్ అయినది ప్రతి ఒక్క సభ్యుడికి పోయిన 5 సంవత్సరాలు డెవలప్ ఏ విధంగా అయినది అందరికీ తెలుసు. అదేవిధంగా ఈ రోజున 19 నుంచి 24 వరకు ఈరోజు ఎవరైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే మాయ మాటలు చెప్పి ఈ రాష్ట్రంలో గతనెక్కి ఆయన ఏ విధంగా పరిపాలించాడు, ఏ విధంగా నిత్యావసర వస్తువులు కానించి సామాన్య మానవుల వరకు అందరూ కూడా ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు, ఏ విధంగా అందరూ దోచుకున్నారనేది కూడా మనందరికీ తేటతలంగా సామాన్య మానవులు అందరికీ తెలిసింది. కానీ ఈ రోజున 24 ఎలక్షన్స్లో మళ్ళీ కూడా మనందరం కూడా ఈ టౌన్లో ఉన్న అన్ని డ్యూటీలు, అట్లాగే మన 29వ డ్యూటీలో కూడా మనందరం కూడా కష్టపడి మళ్ళీ మన ప్రీతమ నాయకులు దామచల జనార్దన్ గారిని ప్రజలకి ప్రతి ఒక్కరికి మన నియోజకవర్గంలో అండగా ఉండే వ్యక్తి, జనం కోసం కష్టపడే వ్యక్తి దామచల జనార్దన్ గారిని మనందరం కూడా మంచి మెజార్టీతోటి గెలిపించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ మరొకసారి నేను తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ ఒంగోలులో కూడా ఉన్నటువంటి 50 డివిజన్లో కూడా మన చంద్రగారు లక్ష్మి గారు అందరూ కూడా ఉన్న టీం అందరూ కూడా పనిచేసే విధంగా మాత్రం ఎటువంటిది లేకుండా ఈ రోజు ఉన్న టౌన్లో పనిలో కూడా మన ఢిల్లీ అనేది ఎప్పుడు కూడా అన్ని పనుల్లో కూడా ముందంజ ఉంటుంది. ఇటుకో ఇల్లు కట్టించి ఉన్నారు ఆల్రెడీ. రేపు అన్న గెలవడంతో ఫస్ట్ చేసే పని ఏంటంటే ముందు అర్హులైన వాళ్ళందరికి కూడా ఆ టీకో ఇల్లు ఇవ్వటం, లేని పేదలకు అందరూ కూడా మళ్ళీ కొత్తగా అర్హులైన వాళ్ళకి 2 సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తానని జనార్దన్ గారు నిన్న గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే గద్దనెక్కాడో మనందరికీ ఇబ్బంది పెడతా ఉన్నాడు 5 సంవత్సరాలు కూడా. దయచేసి మళ్ళీ అలాంటిది మనం రిపీట్ కాకుండా చూసుకొని ఇప్పుడు దాకా మనందరం చాలా కష్టపడి పనిచేస్తున్నాము. 29వ డివిజన్ అనేదే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పాలన ఏంది, అతని పరిస్థితి ఏందని. రేపు మళ్ళీ మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇక్కడ మనకి ఒంగోలుకి మన జనార్దన్ అని వస్తే అక్కడ రాష్ట్రం బాగుంటుంది, ఇక్కడ మన ఒంగోలు ప్రజలందరూ కూడా బాగుంటారు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే రేపు వచ్చే ఎలక్షన్లో అన్నని ఎలాగో గెలుస్తారు, కానీ ఇంకా ఎక్కువ 40-30 వేల మెజారిటీతో అన్నని మనం గెలిపించుకుంటే మళ్ళీ మనకు 5 సంవత్సరాలు మనకు దిగులు అనేది లేదు, వెనక్కి తిరిగేది చూసుకోవడం అనేది ఉండదు. ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొంది ఉన్నారు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడి నుంచి అన్ని అధిక రేట్లు కానీ ఇస్తామన్న మాటలు ఏదో ఫార్మాలిటీగా ఒక మాట చెప్తాడు, చెప్పడం ఒకటి చేసేది ఇంకొకటి. మద్యపాన నిషేధం అన్నాడు, అది లేదు, యువతకు ఉద్యోగాలు అన్నాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఒక్క పరిశ్రమ తెచ్చిన పాపాన్ని బాగలేదు అట్లాంటిది, చెత్త మీద పన్ను అది కూడా కాక చెత్త మీద పన్ను ఎట్లాంటి ఎన్నో ఒకటని కాదు చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా జాగ్రత్తగా గమనించుకొని మన మహిళలకే ఎక్కువగా తెలిసి ఇంటి పరిస్థితులు ఏందని, తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇల్లు ఎట్లా ఉంది, ఇంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఈ 5 సంవత్సరాల్లో కూడా మనందరం ఎన్ని బాధలు పడుతున్నామో, ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నామో తెలుసు. కాబట్టి మనందరం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ 50 రోజులు అన్నగారు చెప్పినట్టు 50 రోజులు ఇంకా దగ్గరలోనే ఉండొచ్చు తెలిసి ఏప్రిల్లో అంటున్నారు కాబట్టి ఎలక్షన్. మనం ఈ 2 నెలలు బాగా కష్టపడి మనందరం కూడా అన్న చెప్పినట్టు ఏమన్నా కొత్త ఓట్లు ఉన్నాయా, దొంగ ఓట్లు ఉన్నాయా, మనకు సంబంధించిన డివిజన్లు ఎవరైతే వేరే ఊళ్ళో ఉన్నారా వాళ్ళ ఫోన్ నెంబర్తో
అందరితో కాంటాక్ట్ అవ్వడం, వాళ్ళని పిలుచుకోవటం, అందరితో యాక్టివ్గా ఉండటం, డివిజన్లు అందరం కలిసిమెలిసి ఒక యూనిటీగా ఉండి ప్రతి ఒక్క గడప తిరిగి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనేది కూడా మళ్ళీ మొదలు పెట్టాల్సి అన్న చెప్పినట్టు రేపు టాంచి ప్రతి గడపకు కూడా వెళ్ళి పాంప్లెట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు కూడా మరొకసారి ఆలోచించి మన దామచర్ల అన్న మెజార్టీని ఎక్కువగా అన్నగారిని బాగా మెజార్టీతో గెలిపించుకొని మనందరం బాగుంటామని మరి మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాను మీ అందరూ.